ఇప్పుడు నేను చెప్పబోయే కవిత మీరు వినలేకపోవచ్చు, నేను చూపించబోయే దృశ్యాలు మీరు చూడలేకపోవచ్చు. కారణం, కేబుల్ ఆపరేటర్ల గొంతుపై కత్తి పెట్టి సాక్షి ఛానల్ ప్రసారాలు ఏపీలో నిలిపివేశారు. ఒకవైపు కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు, మరోవైపు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. అర్ధనగ్నంగా నిలబెట్టి మోకాళ్లపై కూర్చోబెట్టి తమ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు. వ్యవస్థలున్నాయి, మరి పనిచేస్తున్నాయా అంటే సమాధానం లేదు. మరిప్పుడేం చేయాలి? అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. దేవుడా, రక్షించు నా రాష్ట్రాన్ని పచ్చ మూకల నుంచి, పచ్చ రౌడీల నుంచి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి, నీతులు రెండు నాలుకులు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి, రెచ్చగొట్టే విధ్వంసకారుల నుండి, వారి సైనికుల నుండి, వారి వారి ప్రతినిధుల నుండి, విలువలు లేని ఎల్లో మీడియా నుండి, వాటి యజమానుల నుండి, విధ్వంసాల నడుమ వేడుక చూసే పరంపర నుండి, దేవుడా, 5.5 కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణమున్న మనుష్యులతో నిండిన రాష్ట్రం నాది. రాజకీయ కుట్రలు, ఆందోళనలు, సమస్యలు విరివిగా ఉన్న విచిత్ర సౌధం మాది. కడుపు నిండుగా ఆహారం, గుండె నిండుగా ఆశ్లేషం, బ్రతుకు పొడవునా స్వతంత్రం, కొంచెం పుణ్యం కించిత్ పాపం, కాస్త కన్నీరు మరి కాస్త సంతోషపు తేనీరు చాలు మాకు తండ్రి. సరదాగా, నిజాయితీగా, జాలి జాలిగా, హాయి హాయిగా బ్రతుకుతాం. మాకీ కక్షలొద్దు, మా చుట్టూ ఈ కటకటాలొద్దు, గొప్పలు గోసాయి చిట్కాలు వద్దు. దేవుడా, రక్షించు నా రాష్ట్రాన్ని,